Yeah.
శాసన ప్రముఖులకు దయచేసి వచ్చేటువంటి ప్రసిద్ధ ర్యాలీ ఏదైతే ఉందో ఇట్లా రైట్ సైడ్ నుంచి రావాలి. ప్రజల చేతిలో ఆయుధమైనది, అపూర్వమైనది, అమూల్యమైనది, ప్రజాస్వామ్యముల ప్రధానమైన ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. మీగా గొప్ప తేడానే చూపని దీవన ఓటన్నా, చూపని దీవన ఓటన్నా, చూపని దీవన ఓటన్నా. మీగా గొప్ప తేడానే చూపని దీవన ఓటన్నా, చూపని దీవన ఓటన్నా, చూపని దీవన ఓటన్నా. ఒకటే ఓటు, ఒకటే ఓటు కదిలి వచ్చినదిరా, ఓటు అమలవుతున్నదిరా. ప్రజాస్వామ్యం ప్రధానమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. అపూర్వమైనదిరా, ఓటు అమూల్యమైనదిరా. చుట్టుపక్కల ఉన్న ఇంకా ముందు సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవాలి. సామాన్యుడి ఆయుధమే సమాజ నిర్మాణానికి దిక్కురా, సామాన్యుడి ఆయుధమే ఓటు హక్కురా, సమాటి ఓటును నువ్వు అమ్ముకోకురా, అమ్మలాంటి ఓటును నువ్వు అమ్ముకోకురా, ఓటు విలువ కలియని ఒళ్ళు కదులుతోనరా, సమాజ నిర్మాణానికి దిక్కురా, సమాజ నిర్మాణానికి దిక్కురా, సమాజ నిర్మాణానికి దిక్కురా, సమాజ నిర్మాణానికి దిక్కురా. అందు సేవలకు నుంచి డబ్బులకు తలవంగి, నువ్వు చేసిన పొరపాటు ఐదేళ్ళ గ్రహపాటు, నువ్వు చేసిన పొరపాటు ఐదేళ్ళ గ్రహపాటు, చేసిన పొరపాటు ఐదేళ్ళ గ్రహపాటు. అధినాయక జయ హే భారత భాగ్య విదాత, పంజాబ సింధు గుజరాట మరా వింధ్య హిమాచల యమున గంగా ఉచ్చల జలధి తరంగ, తవ శుభ నామే జాగే, తవ శుభాశిష మాగే, తవ జయ గాథా. జయ హే భారత భాగ్య విదాతా, జయ హే జయ 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 హే. హాస్ డాప్ సరే హలో స్వతంత్ర భారత్. గ్రౌండ్ కెమెరాస్ ఉన్నాయి కదా.
థర్డ్ ఎక్సర్సైజ్. ఓకే బెండింగ్ ఫస్ట్ రూప్ ఫస్ట్ డే నేషనల్ వాళ్ళు ఫస్ట్ చేయాలి బెండింగ్. అందరూ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఓట్ల దినోత్సవ సందర్భంగా నిజంగా రాజగోపాల్చారి గారు ఈ సామాజిక కార్యక్రమాల్లో మరియు ముఖ్యంగా ఓట్ల చైతన్యంలో ఎప్పుడు కూడా వారు పూర్తి చైతన్యంతో మనందరినీ చైతన్యపరుస్తుంటారు. కాబట్టి జయంత్యాల గాంధీగా సంఘసేవ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనే కంది కైలాసం గారికి స్థానిక ఎమ్మెల్యే గారు పౌర సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ మరి అందరి తలలో నాలుగులుగా ఉండి కార్యక్రమంలో ఆయన లేకుండా ఏ కార్యక్రమం జరగదు అంటే అతిశయోక్తి కాదు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అని అశోక్ కుమార్ గారిని సన్మానిస్తున్నారు. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు ఎన్ శ్రీనివాసరావు గారు అదిశెట్టి ఈశ్వరయ్య గారు జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా జగిత్యాల స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాతీయాలు చేసిన పెద్దలు జిల్లా కలెక్టర్ శరత్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆడియో గారికి తహసీల్దార్లకు వివిధ శాఖల అధికారులకు అందరికీ యువ ఓటర్లందరూ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఓటు అనేది మన ప్రజాస్వామ్యంలో మన హక్కులు పరిరక్షించుకోవడానికే కానీ ఈ దేశ మనుగడకు మన రాజ్యాంగాన్ని నిలుపుకోవడానికి ప్రధానమైన ఆయుధం ఓటు. ఈ ఓటు అనే విలువైన ఆయుధమే అనుకోండి, లేకపోతే ఒక శక్తిని మనం ఎలక్షన్లలో ఓటు ద్వారా వినియోగించుకొని మనకు ఎవరైతే నచ్చిన వారు పనిచేసేవారు ప్రజలకు ఉపయోగపడే వాళ్ళను ఈ దేశానికి ఈ ప్రాంతానికి ఉపయోగపడే వాళ్ళను గెలిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా ఎవరైతే 18 సంవత్సరాలు నిండుతారో
వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా నేను ఒక శాసనసభ్యుని అందరినీ కోరుతా ఉన్నా. వాస్తవానికి ఇది ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా చేసుకోవాలి, కానీ కొంత నిర్లక్ష్యం జరుగుతున్నది కాబట్టి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యం మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు జగిత్యాల ఈ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. మనం చూస్తే చాలామంది కొంతమంది ఓట్లు లేవని చెప్పి రావడం జరిగింది. ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే నా వద్ద కూడా చాలామంది వచ్చి నాకు దగ్గర వాళ్ళు చాలామంది, నా ఇంటి దగ్గర వాళ్ళు అట్లాంటి వాళ్ళకు కూడా ఓట్లు లేకుండా. మరి మనందరూ కూడా తెలుసు ఇవాళ పూర్తి పారదర్శకత ఉంది, ఓటు ఉందా లేదా అనేది ఆన్లైన్లో చూసుకోవచ్చు, లేకపోతే వెంటనే నమోదు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రాంతంలో మన కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రతి మెయిన్ రోడ్డు మీద హోర్డింగ్స్ పెట్టి ఫ్లెక్సీలు కట్టి పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేశారు. అంతేకాకుండా ఎక్కడ లేని విధంగా ఈ మధ్యకాలంలో వినూత్నంగా ఊర్లలో ఎడ్లే కష్టంగా దొరకడు, బండ్లు అసలు గల పడతలేవు, ఎడ్ల బండ్లను తీసుకొని కూడా ఒక ర్యాలీ చేశారు. అంటే అదే షోక్ కోసం కాదు, ప్రజల లోపల ఒక ఆసక్తి కలగాలి, అవేర్నెస్ రావాలంటే ఆలోచనతో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి కొంత నమోదైంది. మరి ఈనాటికి కూడా దాదాపు ఒక జగిత్యాల నియోజకవర్గంలో ఒక 20,000 మంది అర్హులు ఇంతవరకు నమోదు చేసుకోలేదు. ఈవెన్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఓటు నమోదు చేసుకోవట్లేదు. ఈ విషయాన్ని మనం కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి. మరి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు మా టీఆర్ఎస్ పార్టీ అధినేతగా మా అందరు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కాదు, అన్ని అప్లికేషన్ ఫామ్లు కూడా పంపారు, నింపించేలా చేయించండి అని. దాదాపు 9,000 నుంచి 10,000 మధ్యలో కొత్త ఓటర్ నమోదు ఎలక్షన్ అయిన తర్వాత కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు యువ ఓటర్లే కానీ గ్రాడ్యుయేట్సే కానీ అందరూ కూడా ఓటర్ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకొని మరి మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. జగిత్యాల నియోజకవర్గంలో గత ఎలక్షన్లో ఓటర్ నమోదే కాదు, నమోదైన వాళ్ళు దాదాపు 78.5% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన దాంట్లో చాలా ప్రాంతం రూరల్ ఏరియా కూడా, జగిత్యాల అర్బన్ కూడా వేసుకున్నారు. కానీ హైదరాబాద్లో చూస్తే 50% మాత్రమే పోలింగ్ అయింది. అంటే ఎందుకు ఇంత మరి నిర్లక్ష్యం? చదువుకున్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండదు. ఇక్కడనేమో ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఆ స్కూళ్ళకి వచ్చేస్తారు గూడాల నుంచి. కాబట్టి చదువుకున్న వాళ్ళు మరీ ముఖ్యంగా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు నమోదు చేయించుకొని మిగతా వారితో కూడా నమోదు చేయించాల్సిందిగా అందరినీ కోరుతూ, మరింత మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిన అధికారులందరూ కూడా అభినందనలు. పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఈ ఓటు లేకుండా కానీ అందరు మిమ్మల్ని చూసి ప్రోత్సహించడానికి మీరు అందరూ ఇక్కడ మంచి డ్రిల్ ప్రోగ్రామ్ ఇక్కడ మీరు చేశారు. చిన్నారులందరూ కూడా ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు, మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద చిల్డ్రన్ అండ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హూ హావ్ బ్రాట్ దెమ్ ద టీచర్స్ ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన చిన్నారులకి, ఓటర్లకి, శ్రేయోభిలాషులకి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ప్యూర్లీ అఫీషియల్ ప్రోగ్రాం అయినా కానీ దీంట్లో అందరూ పాల్గొనవచ్చు అని మంచి భావనతోటి మరి గౌరవ శాసనసభ్యులు కూడా నేను పాల్గొంటాను, ఇది అందరి ప్రోగ్రాం అని చెప్పి విచ్చేసేందుకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున మరి సంజయ్ కుమార్ గారికి మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన జేసీ గారు, ఆర్డీఓ గారు అండ్ వెంకటేష్ గారు, ఎంఆర్ఓ గారు అండ్ ఇతర ఇప్పుడే సత్కారం పొందిన వివిధ సిటిజన్సు, సీనియర్ సిటిజన్సు పేరు పేరున, విచ్చేసిన విద్యార్థులు పేరు పేరున, శ్రేయోభిలాషులు, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. జాతీయ ఓటరు దినోత్సవం 25 జనవరి ఎప్పుడు చేసుకుంటాం. ముఖ్యంగా ఇది ఎందుకు వచ్చిందంటే 25 జనవరి 1950 భారత ఎన్నికల సంఘం ఏర్పాటైంది. సో ఆ దినాన్ని పురస్కారం చేసుకొని సో 25 జనవరి ఒక్కరోజు ముందు, రిపబ్లిక్ డే ఒక్కరోజు ముందు, అంటే ఎంత అదృష్టం చూడండి. ఒక్కరోజు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వచ్చింది 26 జనవరి అయితే
మరి కాన్స్టిట్యూషన్ని, ఈ డెమోక్రసీని మంచిగా నడిపించే ఎన్నికలు నిర్వహించి ప్రజలని మరి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసే ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం, ఈ ఓటర్స్ డే మనం ఒక్కరోజు ముందు చేసుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్య బలోపేతానికి పునాది వేసే రోజు. కాబట్టి ఈ ఓటర్ దినమున ప్రతి ఒక్క ఓటర్, మరి ఇప్పటికే సంజయ్ కుమార్ గారు చెప్పారు, గౌరవ శాసనసభ్యు గారు చెప్పినారు, మరి ఖచ్చితంగా ఈసారి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ ఉంది. ఈ రివిజన్లో మరి ఓటర్లందరూ 1/1/2019కి 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నారో అందరూ ఓటర్గా నమోదు కావటానికి అర్హులు. మరి ఇప్పటికే మొన్న జరిగిన ఓటర్ నమోదు ప్రక్రియలో ఎలక్షన్కి ముందు 1/1/2018కి 18 సంవత్సరాలు ఎండిన వారిని నమోదు చేసుకొని ఉన్నాం. కానీ 1/1/2018 తర్వాత కూడా మరి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అడిగి ఉంటారు, సార్ నాకు 18 సంవత్సరాలు నిండింది కానీ నాకు ఓటర్గా నమోదు కాలేదని. కానీ ఇప్పుడు వచ్చింది 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ఎవరైతే ఉన్నారో వారు కూడా ఓటర్గా నమోదు చేసుకోవటానికి అర్హులుగా భారత ఎన్నికల సంఘం ప్రకటించింది, ఆ షెడ్యూల్ కూడా వచ్చింది. సో మీరు ఇప్పటికే మనకు చాలా 15,000 నుంచి 20,000 దరఖాస్తులు కూడా వచ్చినాయి. సో వాటిని అన్నింటినీ పరిశీలన చేసి అర్హులు ఉన్నవారికి నమోదు ప్రక్రియ జరుగుతుంది, ఓటర్గా నమోదు చేయటం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నా ఖచ్చితంగా ఓటర్గా నమోదు కావాలని మనసారా ఈరోజు సందర్భంగా మీకు అందరికీ కోరుకుంటున్నాను. ఓటరు ఫస్ట్గా ఓటర్గా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్న నాడే దాని యొక్క సార్థకత ఉంటుంది. ఈ ఓటు అనేది ఒక ఆర్డినరీ సిటిజన్, చదువు ఉన్నా లేకున్నా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, చదువుతో సంబంధం లేకుండా, ఉన్నవాడికి లేకుండా, లేనివాడికి అని అనుకాకుండా, ఏ భేదం లేకుండా మరి ఓటు హక్కు ఈరోజు భారతదేశ ప్రభుత్వం మనకు కల్పిస్తూ ఉంది. మరి దీన్ని సద్వినియోగం చేసుకుంటేనే ఒకటి ఓటర్గా నమోదు చేసుకోవాలి, దాని తర్వాత మీరు ఈ ఓటుని వేసుకున్నాడే మరి సద్వినియోగం చేసుకున్నాడే మరి మీరు ప్రజాస్వామ్యంలో భాగస్థులు అవుతారు, అప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. ఇది నీకున్న ఆయుధం, ఇలాంటి దాన్ని మరి ఖచ్చితంగా వేస్ట్ చేసుకోకుండా మరి గత ఎన్నికల్లో 72% మనకు వచ్చింది, మరి మొన్న సర్పంచ్ జరుగుతున్న దాంట్లో 81 నుంచి 82% జరుగుతూ ఉంది. కానీ ప్రతి ఒక్క ఓటరు మరి వారి ఓటుని సద్వినియోగం చేసుకున్న నాడే ప్రజాస్వామ్యం బలపేతం కావుతుందని నేను ఖచ్చితంగా భావిస్తాను. మరి అప్పుడు మరి ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే మరి మీరు ఓటర్గా నమోదు కావాలి, ఓటర్ని ఓటర్ మీ ఓటర్కుని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ విధంగా మరి ఈ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మీరు చాలామంది చిన్నారులు వచ్చి ఉన్నారు. మరి చిన్నారులు మీ ఇంట్లో, మీ పక్క ఇంట్లో, మీ ఏరియాలో, మీ వీధిలో ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళైతే ఓటర్గా నమోదు కమ్మని చెప్పండి. ఆ విధంగా చేసినప్పుడే ప్రతి ఒక్కరూ మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇది చేరుతుంది. అండ్ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్గా నమోదు కావడానికి అవకాశం ఉంది, అండ్ ప్రజాస్వామ్యం బలోపేతం కావడానికి అవకాశం ఉంది. ఒకటి చెప్తా నేను, ఈ ఓటు ద్వారా మీకు నచ్చిన వాళ్ళని ఉంచవచ్చు, నచ్చకపోతే తీసేయవచ్చు. ఎవరికి ఉందే ఆయుధం అంటే ఐఏఎస్ ఆఫీసర్కి లేదు. ప్రతి సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, భారతదేశ పౌరునికి ఉంది. అది చదువుకున్నాడా చదువులేనివాడా కాదు, మరి అలాంటి ఆయుధాన్ని మరి మీరు ఉపయోగం చేసుకోవాలంటే ఓటర్గా నమోదు కాండి, తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ విధంగా ఓటర్ దినోత్సవంలో సందర్భంగా మీరందరూ విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీరందరూ పిల్లలు కానీ జనవరి 12 నాడు నేషనల్ యూత్ డే వచ్చింది. ఎందుకు వచ్చింది యూత్ డే అంటే వివేకానంద స్వామి గారి పుట్టినరోజు, బర్త్డే. మరి వివేకానంద స్వామి గారు ఒకటి చెప్పినారు, వివేకానందుడు ఒకటి చెప్పినారు, చదవాలి. ఎట్లా చదవాలి? మనసుతో చదవాలి, అవసరమని చదవాలి. ఎందుకు చెప్తానంటే ఒక ఉదాహరణ చెప్తాను.
వారికి జరిగిన అనుభవం చెప్తాను. పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన ఒక లైబ్రరీకి వెళ్ళారు చదివేటప్పుడు. ఆ లైబ్రరీని అడిగారు, అక్కడ బ్రిటానికా అని ఒక పుస్తకాలు ఉంటాయి 21 వాల్యూమ్స్, ఒక్కొక్క పుస్తకంలో 1000 పేజీలు ఉంటాయి. అయితే ఈ పుస్తకాలు చదువుతా నాకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, కొంచెం సంపాదించుకోవచ్చు అని పోతే ఆ లైబ్రరీని అంటారు వివేకానందుడు గారికి, నాయన 2 సంవత్సరాలు పడుతుంది చదవాలంటే, 2-3 సంవత్సరాలు పడుతుంది, తీసుకుపోయి అన్నీ తీసుకుపోయి ఏం చేస్తావు అన్నాడు. సరే 2 సంవత్సరాల 3 సంవత్సరాల కాదు కానీ నేను తీసుకెళ్తాను చదువుతాను అన్నాడు. అప్పుడు ఆ 21 వాల్యూమ్స్ అంటే ఒక పెట్టె, ఒక 20-30 కేజీల పుస్తకాలు ఉంటాయి, ఆ మొత్తం తీసుకెళ్ళి చదువుతాడు. నెల రోజుల తర్వాత ఆ 21 వాల్యూమ్స్, 21 పుస్తకాలు పెద్ద పెద్దవి, ఒక్కొక్క పుస్తకంలో 1000 పేజీలు ఉంటాయి, అవి తీసుకొచ్చి లైబ్రరీకి ఇస్తాడు. ఏమయ్యా చదివేసినావా? చదివేసిన. ఆశ్చర్యం వేసింది ఆయనకి, లైబ్రరీకి, ఆ గ్రంథాలయ లైబ్రరీ సెక్రటరీకి ఆశ్చర్యం. అదే చదివేసినావా? అది ఎట్లా చదివేసినావు నెల రోజుల్లో అంటే, చదివేసిన, నీకు డౌట్ ఉందా అడుగు, ఏ పేజీలో ఏ పుస్తకంలో ఏ పేజీ అడుగుతావో అడుగు అంటాడు. అప్పుడు ఆ లైబ్రేరియన్ అడుగుతాడు, ఒక 17వ బుక్ తీసుకొని ఒక పేజీ 145వ పేజీ తీసుకొని అడుగుతాడు, దీంట్లో ఏముందంటాడు, పైనుంచి కింది వరకు మొత్తం చెప్తాడు. ఇంకొక పుస్తకం కూడా తీసుకుంటారు, అరే ఇదేదో ఈయన బట్టి పట్టాడు అదే వచ్చిందేమో అని అదృష్టం అని మళ్ళా అడుగుతాడు. అట్లా ఒక 10 పుస్తకాల నుంచి అడుగుతాడు, ఏమున్నదో అది ఖచ్చితంగా చెప్తాడు వివేకానందుడు గారు. అప్పుడు అడుగుతారు లైబ్రరీ, అడుగుతాడు వివేకానందుడు గారికి, అయ్యా ఎలా వచ్చింది నీకు ఈ జ్ఞానం అంటే, నేను అవసరం అన్ని చదివాను, నా కోసం చదివాను, గుర్తు ఉంచుకోవాలని చదివాను, మనసు పెట్టి చదివాను, ఏదో చదువుతున్నాను కాదు. అలా చదవకూడదు, మీరు మనసు పెట్టి చదివి నాకు అవసరమని చదివితే ఖచ్చితంగా మీరు ప్రయోజకులు అవుతారు. మరి రేపు ప్రయోజకులు అయి మరి ఈ వెలుతురు అంటే మీరు భావి భారత పౌరులు, రేపు కాబోయే భావి భారత పౌరులు మీరు, రేపు మరి ఈ వెలుతుర్ని అందించే వారు మీరు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చదివి మంచి సిటిజన్గా ప్రయోజకులుగా అవుతారని మనసారా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా డిఓ గారు, ఎంఈఓ గారు, వాళ్ళ యొక్క పీఈటీ, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ టీచర్స్, వాళ్ళ పిల్లలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇప్పుడు మిగతా కార్యక్రమం నడిపించవలసిందిగా ఆర్డిఓ గారిని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నేను మనసులో ఒకటి అనుకుని ఇక్కడికి వచ్చిన, ఇట్స్ సో కోయిన్సిడెంటల్ ఆర్ యాదృచ్ఛికమా, అసలు వాట్ ఈస్ దట్ ఐ డోంట్ నో, ఈ మినీ స్టేడియంకు వివేకానందుని పేరు పెట్టాలని 2017లో రాష్ట్రానికి జీవో వచ్చి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. కానీ కొంత నిర్లక్ష్యం జరిగితే నేను పొద్దున ఆలోచించి ఆ పేపర్ తీసుకురండి అని చెప్పి తీసుకెళ్ళి వివేకానందుని 150వ జయంత్యుత్సవాలు జరిగిన సందర్భంగా నాకు అప్పుడు ఇక్కడ అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉండింది సార్. సో ఆ టైంలో ఉన్నట్టు కొంత ప్రయత్నం అందరూ ఇక్కడ సిటిజన్స్ అందరు చేశారు. అప్పుడు ఒక లెటర్ వచ్చింది సార్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ నుండి స్వామీ వివేకానంద స్టేడియంగా చేయమని చెప్పి, అది కలెక్టర్ గారు కూడా కాకుండా ఈరోజు ఈ సందర్భంగా అక్కడ పెట్టినాము. కొంచెం ఇక్కడ పెడితే ఇంకా బాగుంటుంది, అక్కడ పెడితే బాగుంటుంది సార్ కలెక్టర్ గారికి. సో చూసారు కదా ఎంత గొప్ప వివేకానంద గురించి పెద్దలు చెప్పారు, పిటానిక ఎన్సైక్లోపీడియా అంత చదివి. సో ఈ స్టేడియంకు స్వామి వివేకానంద పేరుగా ఇవాళ చేద్దామని చెప్పి ఇదివరకు వచ్చింది, ఆ ఉత్తర్వులను ఇమ్మీడియట్గా అమలు చేస్తున్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సారి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చినా ఇంకా ప్రామాణికంగా ప్రచురణ కాలేదని మాకు గుర్తు చేసినందుకు ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా దాన్ని ఆ గేట్కి అక్కడే నామకరణం చేస్తామని మనసారా మీకు విన్నవిస్తూ, నా ఈ రిక్వెస్ట్ టు కంటిన్యూ టు రిమైన్ ఎలక్యూషన్లో అంటే శృతి బి మేఘన, డి దీక్షిత, జి లక్ష్మణ్, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అందరికి కూడా ఈ సర్టిఫికేషన్ ఇవ్వడం.
ఇప్పుడు జాతీయ చెట్ల మీద అందజేయాల్సి అనంతరం జాతీయ ఓట్ల దిన ఎవరు వెళ్ళదండి ప్లీజ్ స్టే బ్యాక్. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వాక్షయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్, జై భారత్. జరగరు మన స్టార్ట్ అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల భంగ వింధ్య హిమాచల యమున తవ శుభ నామే జానే తవ శుభ ఆశిష మాగే ధ్యానే తవ జయ గాత జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ కూడా పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఈ జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ప్రకటిస్తూ అందరికీ రామ్.